హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. టాలీవుడ్ లో ఇంట్రెస్టింగ్ కాంబోస్ లో రవితేజ హరిశంకర్ కాంబో కూడా ఒకటి. కమర్షియల్ డైరెక్టర్ అండ్ కమర్షియల్ హీరో కావడంతో వీళ్ళ థర్డ్ కాంబో కోసం ఈగలీ వెయిట్ చేశారు ఆడియన్స్. బట్ అన్ఎక్స్పెక్టెడ్లీ మిస్టర్ బచ్చన్ ఫిల్మ్ ప్రీమియర్స్ నుంచే డిజాస్టర్ టాక్ ని సొంతం చేసుకుంది. ప్రీమియర్ షోస్ పడక ముందు వరకు కూడా అడ్వాన్స్ బుకింగ్స్ లో డబ్లిష్మెంట్ కంటే ముందున్న ఈ ఫిల్మ్ ప్రీమియర్స్ పడ్డాక బుకింగ్స్ లో వెనకబడుతూ రాగా డబ్లిష్మెంట్ కంటే చాలా తక్కువ కలెక్ట్ చేస్తూ డే వన్ డిసప్పాయింట్ చేసింది ఈ ఫిల్మ్. అసలు హరిశంకర్ రవితేజ కాంబో అంటే ఎలా ఉండాలి? రవితేజ కెరీర్ లోనే బెస్ట్ నెంబర్స్ పడాలి, బట్ రావణాసుర టైగర్ నాగేశ్వర రేంజ్ లోనే కలెక్ట్ చేస్తూ కంప్లీట్ గా డిసప్పాయింట్ చేసింది ఈ ఫిల్మ్. కాంబో హైపోలో జరిగిన బిజినెస్ ఇప్పుడు రికవర్ చేయలేక చాలా కష్టపడాల్సి ఉంది. సో లేట్ చేయకుండా మిస్టర్ బచ్చన్ డే వన్ కలెక్షన్స్ ఎంతో, ఇంకా ఎంత కలెక్ట్ చేస్తే హిట్ అవుతుందో క్లియర్ గా తెలుసుకుందాం పదండి. ఇప్పటికే డబ్లిష్మార్ట్ మిస్టర్ బచ్చన్ రివ్యూస్ అండ్ డబ్లిష్మార్ట్ డే వన్ కలెక్షన్స్ వీడియోస్ ని అప్లోడ్ చేశాం, మిస్ అయి ఉంటే చెక్ చేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేసుండే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి అండ్ వీడియోని లైక్ చేసి మన స్టాపేజ్ ని ఫాలో మాత్రం మర్చిపోద్దు. ముందుగా నైజాం విషయానికి వస్తే 2,10,00,000 వరకు షేర్ ని మాత్రమే డే వన్ ఇక్కడ కలెక్ట్ చేస్తూ పర్వాలేదు అనిపించగా, రవితేజ హరిశంకర్ మాస్ కాంబోకి ప్రీమియర్స్ ప్లస్ డే వన్ 2.1 కోటి షేర్ అంటే చాలా తక్కువనే చెప్పాలి. టాక్ రాకుండానే డే వన్ డబ్లిష్మార్ట్ ఫిల్మ్ 2.5 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే దానికన్నా తక్కువ కలెక్ట్ చేసింది ఈ ఫిల్మ్. నైజాం లో బిజినెస్ వాల్యూ 11.5 కోట్ల రేంజ్ లో ఉండగా బ్రేక్ ఈవెన్ కి మరో 9.9 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయాల్సి ఉంది. వీకెండ్ లో ఒక 5 కోట్ల వరకు షేర్ ని కలెక్ట్ చేయగలిగితే రిమైనింగ్ డేస్ లో టార్గెట్ 4.9 కోట్ల రేంజ్ లో ఉంటుంది. ఇక సీడెడ్ లో 73 లక్షల వరకు షేర్ కలెక్ట్ చేస్తూ డబ్లిష్మార్ట్ కంటే కూడా వెనకబడగా సీడెడ్ లో బిజినెస్ వాల్యూ 4 కోట్ల రేంజ్ లో ఉంది. సో బ్రేక్ ఈవెన్ కి మరో 3.37 కోట్ల షేర్ కావాలి. ఇక ఉత్తరాంధ్ర నుంచి నెల్లూరు వరకు కూడా రవితేజ కెరీర్ లో హైయెస్ట్ నెంబర్ ని పెట్టలేకపోయింది ఈ ఫిల్మ్. డే వన్ ఉత్తరాంధ్రలో 50 లక్షల వరకు షేర్ తో పర్వాలేదు అనిపించగా ఈస్ట్ లో 26 లక్షలు, వెస్ట్ లో 20 లక్షలు, గుంటూరులో 38 లక్షలు, కృష్ణాలో 21 లక్షలు అండ్ నెల్లూరులో 18 లక్షల వరకు షేర్ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ ఆంధ్ర మొత్తం మీద కలెక్ట్ చేసిన షేర్ 1.73 కోట్లకి చేరుకుంది. ఆంధ్రలో బిజినెస్ వాల్యూ 11.5 కోట్ల రేంజ్ లో ఉండగా బ్రేక్ ఈవెన్ కి మరో 9.7 కోట్ల షేర్ కావాలి. అలా మిస్టర్ బచ్చన్ ఫిల్మ్ ప్రీమియర్స్ ప్లస్ డే వన్ తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన షేర్ 4.5 కోట్ల రేంజ్ లో ఉండగా గ్రాస్ 6.5 కోట్ల మార్క్ దాటింది. తెలుగు స్టేట్స్ లో బిజినెస్ వాల్యూ 28 కోట్ల రేంజ్ లో ఉండగా బ్రేక్ ఈవెన్ కి మరో 23.5 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయక తప్పదు. రవితేజ అనే హీరోకి డీసెంట్ ఓపెనింగ్స్ అయినా వేల కాంబోకి ఫ్లాప్ ఓపెనింగ్స్ అనే చెప్పాలి. ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో షేర్ 32 లక్షల రేంజ్ లో ఉండగా ఇక్కడ బిజినెస్ 2 కోట్లు కావడంతో మరో 1.68 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయాలి. ఇక ఓవర్సీస్ మొత్తం మీద జరిగిన 2 కోట్ల బిజినెస్ కి గాను 38 లక్షల వరకు షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ ప్రీమియర్స్ ప్లస్ డే వన్ టోటల్ వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసిన షేర్ 5.2 కోట్లకి చేరుకోగా వరల్డ్ వైడ్ గ్రాస్ 8 కోట్ల రేంజ్ లో ఉంది. వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 31 కోట్లు కావడంతో వరల్డ్ వైడ్ గా మరో 26.8 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే హిట్ గా చెప్పచ్చు. ఈ వీకెండ్ ఎలా కాదనే ఒక 11 కోట్ల వరకు షేర్ ని కలెక్ట్ చేస్తే మండే నుంచి 20 కోట్ల టార్గెట్ అయితే ఉంటుంది. మరి ఎంతవరకు రికవర్ చేస్తుందో చూడాలి. మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కమెంట్ చేయండి. సో గైస్, దట్స్ ద వీడియో. ఇది మిస్టర్ బచ్చన్ డే వన్ వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. ఈ మూవీ ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తుంది అనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.